హైదరాబాద్ లోని కాస్లి ఏరియాలో 120 కోట్ల రూపాయల విలువైన స్థలం, 2000 గజాల ప్రభుత్వ భూమి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆక్రమించుకున్నారంటూ కేసు బుక్కైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు షేక్పేట తహసీల్దార్ అనిత. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆ స్థలం ఎక్కడుంది, ఇప్పుడు ఎవరి ఆక్రమణలో ఉందో మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రోజుల క్రితము షేక్పేట్ ఎంఆర్ఓ ఈ స్థలం ప్రభుత్వ స్థలం అంటూ కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇక్కడ ఒక నిర్మాణం చేపట్టి వైన్ షాప్ నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుపైనే బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ వైన్ షాప్ని క్లోజ్ చేసి దీనికి సంబంధించిన తాళం చైలు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే అమీర్పేట్కి సంబంధించిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి అందించారు. కానీ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం మేము ఒకసారి లైసెన్స్ జారీ చేసిన తర్వాత ఆ స్థలం ఎవరిది అనేది మా పరిధిలో ఉండదు కాబట్టి దాన్ని తిరిగి ఓపెన్ చేశామని చెప్పేసి ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వ స్థలము దాదాపు 2180 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కబ్జా చేసి ఇక్కడ ఈ రేకుల షెడ్ తాత్కాలికంగా నిర్మించారు. దీనికి సంబంధించి ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని చెప్పేసి కూడా ఎంఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న రికార్డ్స్ ఏంటి, గవర్నమెంట్కి సంబంధించిన భూమి అని ఎలా చెప్తున్నారని చెప్పేసి కూడా బంజారాహిల్స్ పోలీసులు షేక్పేట ఎంఆర్ఓకి ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ మాకు అందిస్తే దీనిపైన దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. కానీ ఉపేందర్ రెడ్డి మాత్రం ఈ స్థలం తనకే చెందింది కాబట్టి ఇది కోర్టులో నడుస్తుంది వివాదం. దీన్ని ఇంకా ఎలా కోర్టులో నడుస్తున్న వివాదం ఎలా ఉందో స్థలం అలానే ఉండాలని చెప్పి గతంలో కోర్టు ఇచ్చి స్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు, లోపల బయట కాంపౌండ్ వాల్ పెట్టి లోపల కొన్ని తాత్కాలికమైన షెడ్లు నిర్మించి దాంట్లో వైన్ షాప్ నిర్వహించారు. వైన్ షాప్కి ఇక్కడ అనుమతి తీసుకొని వాళ్ళు లైసెన్స్ తీసుకొని వైన్ షాప్ నిర్వహిస్తున్నామని చెప్పి వైన్ షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ ఉపేందర్ రెడ్డి ఇది కబ్జా ఉండడానికే రెంట్కి ఇచ్చేసి దీంట్లో ఈ పూర్తిగా తన వైపు తీసుకోవడానికి ప్రయత్నించే ఈ ఇక్కడ నిర్మాణం చేపట్టి వైన్ షాపు తెరిచారని చెప్పేసి కూడా ఎంఆర్ఓ చెప్తున్నారు. ఆ యథావిధిగా స్థలాన్ని ఉండాల్సింది, దీన్ని కబ్జా చేసి పూర్తిగా షెడ్ ఏర్పాటు చేసి వెనకాలనే సిట్టింగ్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ బంజారాహిల్స్ కాలనీ వాసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైన్స్కి సంబంధించి ఖాళీ ప్లేస్లో సడన్గా వైన్ షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పేసి కూడా ఆందోళనకు దిగుతున్నారు. దీనిపైన ఎంఆర్ఓ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎక్సైజ్ అధికారులు మళ్ళీ తిరిగి దీన్ని ఓపెన్ చేయడం పైన వివాదం నెలకొంది. ఎందుకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. అందరూ అధికారులు సమన్వయంతో గవర్నమెంట్ ల్యాండ్ కాపాడాలి. కానీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి సంబంధించి కబ్జా భాగోతం అంతా కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. కానీ తాను ఎప్పుడో దీన్ని కొనుగోలు చేశాను, ఇది ప్రైవేట్ ల్యాండు, దీనికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపైన ఈ కేసు ఏదైతే బంజారాహిల్స్ సంబంధించిన పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా నా పైన అక్రమంగా కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. దీనికి సంబంధించి వెనకాల బస్తీ కూడా ఉంది. బస్తీకి సంబంధించి అంతా కూడా గవర్నమెంట్ ల్యాండే. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైతే ఇండ్లు నిర్మాణించుకున్నారో వారికి సంబంధించి మిగిలిన గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడే ప్రయత్నంలోనే మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ ఇక్కడ యథావిధిగా వైన్ షాపు నిర్వహిస్తున్నారు, దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తున్నారు. ఎక్సైజ్ సిఐ మాత్రం మేము లైసెన్స్ ఇచ్చాము, ఒక షెడ్ ఉంది, షెడ్లో వయస్సుని నిర్వహించుకోవడానికి లైసెన్స్ ఇచ్చాము, మేము ఎక్సైజ్ యాక్ట్ ప్రకారమే లైసెన్స్ ఇచ్చామని చెప్పేసి ఎక్సైజ్ సిఐ చెప్తున్నారు. కానీ దీనిపైన ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తున్నారు. కానీ ఉపేందర్ రెడ్డి నాకు సంబంధించిన ల్యాండ్ అని ఆయన చెప్తున్నారు. కానీ కోర్టులో దీని వివాదం ఉంది, ఆ వివాదం పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు అని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ తాత్కాలికంగా కొత్తగా షెడ్ నిర్మించి వైన్ షాప్ని ఇక్కడ ఓపెన్ చేశారు. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉంది. ఎందుకంటే దాదాపు 100 కోట్ల పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిది, ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ని కబ్జా చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని పైన పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తి ఎవిడెన్స్కి సంబంధించి వివరాలన్నీ తెలుసుకొని దీనిపైన దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు.